जूबली हिल्स प्रमादानिकि कारणमैन कारु एमएलए शकील्दे अनि तेलिंदी। निजामाबाद्लो मीर्जा इन्फ्रा पेरुतो महेंद्र थार कोन्न शकील 15 रोजुल कृतमे एमएलए स्टिक्कर अंटिंचारु। 3 नेललुगा टीआर तो शकील वाहनं तिरुगुतोंदी। प्रमादं जरिगिन तर्वात गत 14 गंटलुगा ड्रैवर् परारीलो उन्नाडु। एमएलए शकील ड्रैवर् एक्कड उन्नाडु, परारीलो उन्नाडा लेक पेद्दल आश्रयंलोना अन्नदी तेलियाल्सि उंदि। जूबली हिल्स लो रोड्डु दाटुतुन्न ओ महिलनु शकील कु चेंदिन कारु ढीकोट्टिंदि। ई प्रमादंलो 2.5 नेलल चिन्नारि मृति चेंदाडु। रोड्डु दाटुतुन्न महिलनु कारु अदुपु तप्पि ढीकोनडंतो आमे चेतुल्लो उन्न बालुडु किंद पड्डाडु। दींतो तलकु तीव्र गायालै आ पसिकंदु अक्कडिकक्कडे चनिपोयाडु। तीव्रंगा गायपड्ड महिलनु आस्पत्रिकि तरलिंचारु। ई घटनलो ड्रैवर् कारुनु अक्कडे वदिलेसि परारय्याडु। సమాచారం తెలుసుకున్న పోలీసు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు। కారుపై బోధన్ ఎమ్మెల్యే పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు। జూబ్లీ హిల్స్ ప్రమాదానికి కారణమైన కారు ఎమ్మెల్యే షకీల్దే అని తేలింది। నిజామాబాద్లో మీర్జా ఇన్ఫ్రా పేరుతో మహేంద్ర తార్ కొన్న షకీల్ 15 రోజుల క్రితమే ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించారు। 3 నెలలుగా టిఆర్ తో షకీల్ వాహనం తిరుగుతోంది। ప్రమాదం జరిగిన తర్వాత గత 14 గంటలుగా డ్రైవర్ పరారీలో ఉన్నాడు। ఎమ్మెల్యే షకీల్ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు, పరారీలో ఉన్నాడా లేక పెద్దల ఆశ్రయంలోనా అన్నది తెలియాల్సి ఉంది। జూబ్లీ హిల్స్ లో రోడ్డు దాటుతున్న ఓ మహిళను షకీల్ కు చెందిన కారు ఢీకొట్టింది। ఈ ప్రమాదంలో 2.5 నెలల చిన్నారి మృతి చెందాడు। రోడ్డు దాటుతున్న మహిళను కారు అదుపు తప్పి ఢీకొనడంతో ఆమె చేతిలో ఉన్న బాలుడు కింద పడ్డాడు। దీంతో తలకు తీవ్ర గాయాలై ఆ పసికందు అక్కడికక్కడే చనిపోయాడు। తీవ్రంగా గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు। ఈ ఘటనతో డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు। సమాచారం తెలుసుకున్న పోలీసు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు। కారుపై బోధన్ ఎమ్మెల్యే పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు। ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు। రమేష్ చెప్పండి, ఈ ప్రమాదం అంటే షకీల్కి నాకు అంటే షకీల్ చెప్పడం ఏంటంటే నేను ప్రస్తుతం ఇక్కడ లేను, నేను దుబాయ్లో ఉన్నాను, ఈ ప్రమాదానికి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్తున్నారు। మరి ఆయన కుటుంబ సభ్యులు కార్ డ్రైవ్ చేస్తుంటారా లేకపోతే డ్రైవర్ ఉండొచ్చా? పోలీసులు ఇంతవరకు ఏమీ తేల్చకపోవడం మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఏదైతే కార్ ప్రమాదం సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది। పోలీసుల విచారణలో ఇప్పటివరకు అసలు కారు ఎవరు నడిపారు, కార్లో ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని కూడా ఇప్పటికూడ పోలీసు కనుక్కోలేకపోయారు। అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికీ ఈ కారులో వాళ్ళ కొడుకు ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికీ కొంత అనుమానం ఉంది। ఈ దశలో కూడా పోలీసుల విచారణ మాత్రం కొనసాగుతుంది। ఇప్పటికీ కారు ప్రమాదం జరిగిన తర్వాత నిన్న రాత్రి 8:40 ప్రాంతంలో కారు రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత అక్కడ 2 నెలల పాప చనిపోయింది। తర్వాత ఒక లేడీకి తీవ్ర గాయాలని, మరొక గారికి ఒక లేడీకి స్వల్ప గాయాలని వీళ్ళందరూ కూడా వెంటనే పోలీసు అపోలో ఆసుపత్రికి తరలించారు। ఆ తర్వాత ఆ మెరుగైన చికిత్స నిమిత్తం ఒక లేడీని అటు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు। అయితే ఈ చికిత్స కొనసాగుతుండగా మరోవైపు పోలీసుల విచారణ కొనసాగుతుంది। పోలీసుల విచారణలు ఇప్పటివరకు ఆ నిందితులు ఎవరు, అంటే కార్ డ్రైవ్ చేసిన వాళ్ళు ఎవరన్న విచారణ కూడా అధికారులు ఇప్పటికీ తేల్చలేకపోయారు। అయితే ముఖ్యంగా చూసినట్లయితే కారు ప్రమాద సమయంలో ఇద్దరు వ్యక్తులు దాంట్లో ఉన్నారని చెప్తున్నారు। కార్ డ్రైవర్తో పాటు మరొక వ్యక్తి ఉన్నారని చెప్తున్నారు। అయితే కారు నడిపింది షకీల్ కుమార్ అని చెప్పి కొంత అనుమానం ఉంది। ఈ దశలో కూడా పోలీసులు ఇప్పటికీ విచారణ చేస్తున్నారు। అయితే కార్ని గత 7 అక్టోబర్ మాసంలో కారు కొనుగోలు చేసినప్పటికీ దాని టెంపరవరీ రిజిస్ట్రేషన్ నుంచి టెంపరవరీ రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో దాన్ని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఆ కారు పైన రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వేయకుండానే కారు మొత్తాన్ని కూడా అలాగే టెంపరవరీ రిజిస్ట్రేషన్ మీద నడుపుతున్నారు। అంతేకాకుండా కారు మొత్తాన్ని కూడా బ్లాక్ గ్లాసెస్ తోటి మొత్తం కూడా కవరప్ చేయడం జరిగింది। ఈ నేపథ్యంలో కారులో ఎవరున్నారన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోయారు। ఎందుకంటే కారు ఫ్రంట్ భాగం కావచ్చు, లేకుంటే మొత్తంగా చుట్టుపక్కల ఉన్న విండోస్ కావచ్చు, లేకుంటే బ్యాక్ సైడ్ ఉన్న అది విండో కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా బ్లాక్ విండోస్ ఏర్పాటు చేయడంతో ఎక్కడ కూడా లోపల ఎవరున్నారనే విషయం కూడా అధికారులు గుర్తించలేకపోయారు। అయితే కారు ఎక్కడైతే ట్రావెల్ చేసిన రూట్లో పోలీసులు పూర్తి స్థాయిలో సీసీ కెమెరా పరిశీలిస్తున్నారు। ఇప్పటికి చూసినట్లయితే కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి రోడ్డు ప్రమాదం జరిగిన రోడ్ నెంబర్ 45 వరకు ఉన్న సీసీ కెమెరాలు మొత్తం కూడా పరిశీలించగా ఎక్కడ కూడా కారులో ఎవరు ఉన్నారన్న విషయం కూడా బయటపడలేదు। అంతేకాకుండా కారు రోడ్డు ప్రమాదం గురైన స్పాట్లో అక్కడ ఏదైతే ఒక కార్ యాక్సెసరీకి సంబంధించిన ఒక కంపెనీ ఉంది, ఆ తర్వాత ఒక హీరో హోండా సంబంధించిన ఒక సర్వీస్ సెంటర్ ఉంది, ఈ రెండు సెంటర్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్ చూసినప్పుడు కూడా అక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు।
కాబట్టి కారు ట్రావెల్ చేసిన రూట్ మొత్తాన్ని వెరిఫై చేసుకుంటా బ్యాక్ ఎండ్ లో రివర్స్ లో ఎంక్వైరీ చేసుకుంటా పోతున్నారు దీనికి సంబంధించి ఇక విషయాలు రాబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అయితే గత ఏడాది పూర్తి స్థాయిలో ఎక్కడైతే కారు రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ టెంపరరీ రిజిస్ట్రేషన్ మీదనే కారు నడుపుతున్నారు ఈ కారు మిర్జా ఇన్ఫ్రా పేరు తోటి కూడా కారు రిజిస్ట్రేషన్ అయింది అయితే ఆ కారు ఈ కారు సంబంధించినట్లయితే షకిల్ సంబంధించి పార్ట్నర్స్ కలిసి కారు కొనుగోలు చేశారు ఆ కారును కూడా షకిలే నా కుటుంబ సభ్యులు వాళ్ళే నడుపుతున్నట్టుగా అధికారులు ఇప్పుడు చెప్తున్నారు అయితే దీంట్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో షకిల్ కుమారుడు ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు పోలీసులు అనుమానం ఈ దశలో కూడా పోలీసులు విచారణ చెప్తున్నారు అతనితో పాటు మరొక వ్యక్తి ఎవరన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం ఉన్నారు ఇంకా విచారణ కొనసాగుతుంది ఈ విచారణలో ఇంకా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం బాధితులకు మరొక మెరుగైన చికిత్స అందిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు క్రాంతి రమేష్ కార్స్ కి టింటెడ్ గ్లాసెస్ వేయటం అది కూడా ఒక అఫెన్స్ ఏ ఎందుకంటే ఎప్పుడో అవి బ్యాన్ చేశారు కావాలంటే మీరు షేడ్స్ పెట్టుకోండి కానీ టింటెడ్ గ్లాసెస్ అనేవి ఎప్పుడో పోలీసులు బ్యాన్ చేశారు అయినా కూడా టింటెడ్ గ్లాసెస్ వేయించారు ఆ కార్ కి అది కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉందంటారా ఎస్ క్రాంతి ఎందుకంటే టింటెడ్ గ్లాసెస్ ఎప్పుడో నిషేధించింది దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితమే టింటెడ్ గ్లాస్ మొత్తాన్ని కూడా ఇక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వం నిషేధించింది ఎక్కడ కూడా టింటెడ్ గ్లాస్ వాడద్దు వాడితే వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి ఫైన్స్ ఉంటాయి అవసరమైన పక్షంలో కారును కూడా సీజ్ చేసే అవకాశం ఉంటుంది అయితే ఇటీవల కాలంలో అక్టోబర్ మాసంలో గత ఏడాది గత అక్టోబర్ మాసంలో తార్ వెహికల్ కొన్నప్పటి నుంచి కూడా పూర్తిగా టింటెడ్ గ్లాసెస్ తోటే ఈ కారు నడుస్తున్నట్టుగా ఇప్పటికీ పోలీసులకు వద్ద ఉన్న సమాచారం అయితే కారు షకిల్ కుటుంబ సభ్యులు షకిల్ సంబంధించిన ఓ కంపెనీ వాటాదారు కలిసి కారును కొనుగోలు చేస్తారు అప్పటి నుంచి కూడా కారుని టెంపరీ రిజిస్ట్రేషన్ మీద నడుపుతున్నారు అయితే ఇటీవల కాలంలో కారు రిజిస్ట్రేషన్ అయినప్పుడు కూడా ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ కారు మీద డిస్ప్లే చేయకుండా టెంపరీ రిజిస్ట్రేషన్ మీదనే ఇప్పటికీ కారు నడుపుతున్నారు కాబట్టి షకిల్ కుటుంబ సభ్యులు దాంట్లో ఆ కారులో ఉన్నారు అంతేకాకుండా కారు నడిపింది కూడా షకిల్ కుమారుడు అని చెప్పి ఇప్పటికి ఉన్న అనుమానం కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసులో విచారణ అయితే కొనసాగుతుంది ఇంకా పూర్తి స్థాయిలో సీసీ కెమెరా పరిశీలన చేస్తున్నాం పరిశీలించిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని అధికారులు చెప్తున్నారు బోగి